చైతన్నలు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో వారు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశంతో మేలైన యాజమాన్య పద్ధతులు, ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు మార్కెట్ ధరలు, మార్కెట్ యార్డులకు సంబంధించిన విషయాలను అన్నదాతలకు అందిస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: జీరో బడ్జెట్ వ్యవసాయంపై సదస్సు, లలిత జామ రకం సాగులో ఆదర్శ రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. సాగు ఖర్చులు తగ్గించుకుని సుస్థిరమైన పంట దిగుబడులను పొందుతూ పర్యావరణాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో రైతన్నలకు, యువతకు వివరించే ఉద్దేశంతో సుభాష్ పాలేకర్ అధ్యక్షతన హైదరాబాద్లో జీరో బడ్జెట్ వ్యవసాయంపై సదస్సు నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. అధిక దిగుబడులు సాధించాలనే ఏకైక లక్ష్యంతో మన రైతాంగం పంటల సాగులో రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివలన పంటల దిగుబడి పెరగకపోగా భూమిలో మూలకాల అసమానతలు ఏర్పడటం, పర్యావరణ కాలుష్యం జరగటం, పంట ఉత్పత్తులలో రసాయనాల అవశేషాలు ఉండటంతో పాటు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని ముందే గుర్తించిన సుభాష్ పాలేకర్ దేశ రైతాంగాన్ని సేంద్రియ సేద్యం వైపు మరల్చే ఉద్దేశంతో అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే జీరో బడ్జెట్ వ్యవసాయంపై హైదరాబాద్లో జరిగిన సదస్సులో పాల్గొని రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యవంతులను చేసే ఉద్దేశంతో ఆయన ప్రసంగించారు. పర్యావరణను సంరక్షిస్తూ సుస్థిరమైన దిగుబడులు పొందే దిశగా రైతులు అడుగులు వేయాలని ఆయన అన్నారు. కేవలం వరి, గోధుమ దిగుబడులు పెరిగినంత మాత్రాన దేశానికి ఆహార భద్రత చేకూరదని, సేంద్రియ సేద్యంతోనే సుస్థిరమైన దిగుబడులు సాధించటం, సహజ వనరులు సంరక్షించబడటం జరుగుతుంది అని అన్నారు సుభాష్ పాలేకర్. ఆ వివరాలు మీకోసం. జామ పండ్ల రుచిని ఇష్టపడని వారు ఉండరు. జామ పండ్లకు మార్కెట్లో ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివశంకర్ రెడ్డి వాణిజ్య స్థాయిలో జామ సాగును చేపట్టాడు. నాణ్యమైన అధిక దిగుబడి కోసం లలిత రకం జామను సాగు చేస్తూ అధిక దిగుబడి సాధించడంతో పాటు వాటి అంట్లను మిగిలిన రైతాంగానికి విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు శివశంకర్ రెడ్డి. ఆ వివరాలు మీకోసం. మన రాష్ట్రంలో జామ సుమారుగా 10,420 హెక్టార్లలో సాగు చేయబడుతూ
135,000 టన్నుల దిగుబడిని ఇస్తోంది. అనంతపురం జిల్లా ఎసన్నాయపల్లి గ్రామ రైతు శివశంకర్ రెడ్డి గారు వాణిజ్య స్థాయిలో జామ సాగు చేపట్టి అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తల సలహా మేరకు శివశంకర్ రెడ్డి గారు తన పొలంలో 2007 లలిత్ రకం జామ సాగును చేపట్టారు. మిగిలిన జామ రకాలతో పోలిస్తే లలిత్ రకం 24% అధిక దిగుబడిని ఇస్తోంది. ఈయన హెక్టారుకు 30 టన్నుల దిగుబడి పొందుతూ టన్నుకు 10,000 రూపాయల చొప్పున హెక్టారుకు 3 లక్షల వరకు ఆదాయం పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఆధునిక శాస్త్ర పద్ధతిలో జామును సాగు చేయటం వలనే నాణ్యమైన దిగుబడిని పొందగలుగుతున్నాను అంటున్నారు అనంతపురం రైతు. స్టార్టింగ్లో 1,500 చెట్లు పెట్టాను ఒక తోట. 1,500 పెడితే అది 1 ఇయర్ కల్లా క్రాప్ వచ్చింది. పంట వచ్చిన తర్వాత బాగానే అంటే తొందరగా పంట బాగా వస్తానని చెప్పేసి మళ్ళీ మనమే గ్రాఫ్టింగ్ అంటు కట్టుకొని మనము ఒక మన తోటలు ఇప్పుడు 18,000 మొక్కలు పెట్టాను. ఇవన్నీ నేను 18,000 మొక్కలు పెట్టాను. మళ్ళీ దాంతోపాటు చాలా కొద్ది మా రైతులంతా మాకు కావాల అంట్లు కట్టి చేయండి అని చెప్తే ఒక 2.5 లక్షల మొక్కలు 2,50,000 మొక్కలు చెట్టు వచ్చేసి 46 రూపాయలతో చెట్టు కూడా అమ్మినా నేను. నాకు అది కూడా 1 కోటి రూపాయల పైన వచ్చినట్ల అంట్లల్లో. జామ సాగు చేయడమే కాక ఈ రైతు తన పొలంలోనే లలిత్ జామ అంటు మొక్కలను ఉత్పత్తి చేసి మొక్కను 46 రూపాయల చొప్పున మిగిలిన రైతాంగానికి విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మార్కెట్ సమీక్ష. నూజివీడు రైతు బజార్ పక్కన ఉన్న చేపల మార్కెట్ వివిధ రకాల చేపలు రొయ్యలతో నిండుగా రద్దీగా ఉంది. వినియోగదారులు తమకు నచ్చిన రకం చేపలను కొనుగోలు చేసి శుభ్రం చేయించుకుని ముక్కలు కోయించి తీసుకువెళ్తున్నారు. శీలావతి, బొచ్చె, రేగండి, కొరమేను, మట్టగుడసలు, బొమ్మిడాయిలు, రొయ్యలు వివిధ సైజుల్లో లభ్యమవుతున్నాయి. నూజివీడు చుట్టుపక్కల ఉండే చేపల చెరువుల యజమానులు తాము చేపలను సొంతంగానే మార్కెటింగ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. స్థానికంగా చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని వర్తకులు అంటున్నారు. మాకు వచ్చేసి 32 ట్యాంకులు. ఈ చేపలు మొత్తం పట్టేది మేమేను, మార్కెట్ మొత్తం కూడా ఇది సేల్ చేసేది మేమేను. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు కొన్ని ఉండే మాకు, లోన్ల ద్వారా కానీ పిల్లలు కానీ చేపలు కానీ అన్నీ ఎత్తుంటారు. ఆ ఇచ్చేదాన్ని పెట్టుకొని చేపలు వేసుకొని మళ్ళీ మేము ప్రైవేట్గా తీసుకొని చేసుకొని మేమే చేసుకున్నాం. మార్కెట్ మొత్తం కూడా మాదే. శీలావతి, బంగారుదీగ, మోసు, రొయ్యి, బొమ్మడాయి మన సొసైటీ అండి. ప్రభుత్వం ఏమైనా చెల్లి చేసి దాన్ని వేసుకొని పెంపుకొని మేము అమ్ముకుంటాం సార్. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలు బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 2,160, గరిష్ట ధర 2,240. మచిలీపట్నం 27-16 రకం 1,630, 1,680. నంద్యాల సోనామసూరి 1,900, 2,000. కరీంనగర్ IR-64 కనిష్ట ధర 1,235, గరిష్ట ధర 1,270. అనంతపురం వేరుశెనగ కనిష్ట ధర 3,800, గరిష్ట ధర 3,900. అద్దంకి శనగ గులాబీ రకం 4,500, 4,600. ఆత్మకూరు ప్రొద్దుతిరుగుడు 3,000, 3,200. వైరా ప్రత్తి కనిష్ట ధర 3,700, గరిష్ట ధర 3,900. క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్ల ధరలు. హిందూపూర్ కనిష్ట ధర 160, గరిష్ట ధర 265. మదనపల్లి 195, 244. పలమనేరు 135, 236. కదిరి కనిష్ట ధర 154, గరిష్ట ధర 235. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 23-33 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 12-25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైత
క్రీస్తు ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చెరుకు కోత మరియు నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్రనాథ్ ఠాగూర్ వివరిస్తారు. అలాగే రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు కొన్ని నేరుగా సమాధానం ఇస్తారు. ఇందుకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్తో 270-31-431, అలాగే 270-31-432, 270-31-433. డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, చెప్పండి, రాష్ట్రంలో చెరుకు పంట ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో సాగు అవుతుంది? అలాగే రాష్ట్రంలోని ఏ ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయంట? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెరుకు పంట దాదాపు 200,000 సాగు చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో చెరుకుని సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దాదాపు అన్ని ఫ్యాక్టరీలు క్రషింగ్ మొదలుపెట్టినాయి, కాబట్టి చెరుకు నరికే దశలో ఉన్నది ఇప్పుడు. అలాగే ప్రాంతాల వారిగా చూసుకుంటుంటే ఏ ప్రాంతానికి ఏ రకాలు అనువుగా ఉన్నాయంట? ఇప్పుడు ప్రాంతాలు మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన రకాలు చాలా ఉన్నాయండి. ఇది దాదాపు అన్ని ప్రాంతాల్లో అవి అనువుగా ఉంటాయి. ముఖ్యంగా స్వల్పకాలిక రకాల్లో 85-261 కానివ్వండి, 93-297 వంటి రకాలు ఎన్నుకోవచ్చు. అలాగే మధ్యకాలిక రకాల్లో 86-032, 83-15, అలాగే 2003-56, 2000-59 వంటి రకాలు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో చెరుకు పంట కోత దశలో ఉందన్నారు, అంటే రైతాంగం చెరుకు నరికేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత అలాగే దిగుబడి ఎక్కువగా ఉంటుందంటారు? చెరుకు నరికేటప్పుడు రైతులు ముఖ్యంగా గమనించవలసింది చెరుకు గడను నేల మట్టానికలా నరుక్కోవాలని. ఎందుకంటే మనకు చెరుకు గడని చూసినట్లయితే చెరుకు గడ కింది భాగంలో పంచదార ఎక్కువ ఉంటుంది, పై భాగానికి వెళ్ళే కొద్దీ గ్లూకోజ్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చెరుకులు రైతులు చెరుకును నరికేటప్పుడు నేల మట్టానికలా నరుక్కున్నట్లయితే ఇటు రైతుకి దిగుబడితో పాటు ఫ్యాక్టరీకి రికవరీ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు చెరుకు నరికేటప్పుడు ఒక అంగుళం కనుక వదిలిపెట్టి నరికినట్లయితే దాదాపు 4 టన్నుల వరకు దిగుబడిలో తేడా వస్తుంది. అయితే ఒక దశలో చెరుకు నరకడం లేట్ అయిన సందర్భంలో, లేకపోతే ఫ్యాక్టరీ చేరడం లేట్ అయిన సందర్భంలో రస నాణ్యత కాపాడుకోవాలంటే రైతాంగం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒకవేళ చెరుకు నరికిన తర్వాత ఫ్యాక్టరీ పంపించుకోవడానికి లేట్ అయినట్లయితే చెరుకు కట్టాలని ఎక్కడ నీడ ఉన్న ప్రదేశంలో వేసి దాని మీద చెరుకు చెత్త కప్పి కొద్దిగా నీళ్లు చిలకరించినట్లయితే ఒక 2-3 రోజుల వరకు చెరుకు బరువు తగ్గకుండా చూసుకోవచ్చండి. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే రైతాంగం చెరుకు నరికిన వెంటనే ఆ పొలంలో ఉన్న చెత్తను కాల్చివేయడము లేకపోతే దూరంగా పారవేయడం జరుగుతుంది. అంటే ఈ దీనివల్ల లాభమా రైతాంగానికి నష్టమా? చెరుకు చెత్తని తగలబెట్టకూడదండి సాధారణ పరిస్థితుల్లో. ఒకవేళ చెరుకు పంటకి చెడపీడలు ఎక్కువగా ఆశించినట్లయితే మాత్రమే చెరుకు చెత్తను తగలబెట్టుకోవాలి. మిగతా చెరుకు పంట బాగా పండినప్పుడు ఆ చెరుకు చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుకుంటే మంచిది. దీనికి ప్రధానంగా చెరుకు చెత్త మీద ఈ కొల్లబెట్టే శిలీంధ్రం, సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే యూరియా ఇవన్నీ చిలకరించినట్లయితే అవి మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. అలాగే రైతాంగం చెరుకు సాగు చేపట్టాలంటే ఏ పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఈ సాగు చేపట్టాలంటారు ప్రధానంగా? చెరుకు సాగు ప్రధానంగా నేల, మన నేల స్వభావాన్ని బట్టి రకాలను ఎంచుకోవాలి. అలాగే మనకి సాగు నీరు, నీటి యొక్క క్వాలిటీ, ఈ రెండు విషయాలని మనం శ్రద్ధ పెట్టి మనం చెరుకు సాగుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా ఒకే రకాలు సిఫార్సు చేయబడినాయంటారా? ప్రాంతాలను బట్టి ఈ రకాల సిఫార్సు వేరువేరుగా ఉందంట? అంటే కొన్ని ప్రాంతాల్లో నేల స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి కూడా రకాలు. ఇప్పుడు 86-032 చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో దాదాపు 70% వరకు ఉంటుంది, అలాగే 83-30 అనే రకం. అలాగే మన కోస్టల్ ఏరియాలోకి వెళ్తే 85-261, 83-15 వంటి రకాలు సాగులో ఉన్నాయి. మన ప్రాంతానికి అనువైన చెరుకు రకాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రాంతానికి అనువైన రకాల ఎంపిక అంటే ఏ వాతావరణ పరిస్థితుల్లో ఈ రకాల ఎంపికలో వహిస్తాయంటారు? అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన రకాలే ఎంచుకోవచ్చు. ఇప్పుడు కోస్తా ప్రాంతం చూసుకోండి, అక్కడ చెరుకు పెరగటానికి ఎక్కువ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలాగే రాయలసీమలు చూసుకుంటే పంచదారకి కూడికకు అనువుగా ఉంటాయి వాతావరణ పరిస్థితులు. సో ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం రకాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చెరుకు సాగుకు శ్రేష్టమైన నేలలు అనుకుని ఉంటాయి కదండి అన్ని రకాల నేలల్లో కూడా. కొన్ని రకాల నేలలు ప్రత్యేకించి చెరుకు సాగుకు చాలా బాగా పనికొచ్చే నేలలు ఉంటాయి. అంటే ఎటువంటి నేలలు, వాటి లక్షణాలు ఎలా ఉండాలంటారు? చెరుకు సాగుకు సారవంతమైన నేలలు, మురుగునీరు నిల్వ ఉండని నేలలు చాలా సౌకర్యంగా ఉంటాయండి. ఈ క్షార భూములు కానివ్వండి, ఆమ్ల భూములు కానివ్వండి, అలాగే పైపొర గట్టిపడే నేలలు చెరుకు పంటకు అనుకూలం కాదు. అంటే కొన్ని సందర్భాల్లో రైతాంగం సమస్యాత్మక భూములు ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఎటువంటి రకాలు వేసుకోవాలి, లేకపోతే ఈ నేలల యాజమాన్యం ఎలా చేపట్టాలంటారు? ఓకే, ముఖ్యంగా తేలికపాటి నేలలు అయితే సేంద్రియ ఎరువులు, అంటే బాగా మాగిన పశువు ఎరువులు కానీ
10 టన్నులు, అలాగే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఫ్రెష్ మడ్డు 5 టన్నులు పర్ ఎకరాకి వేసుకొని ఈ తేలికపాటి నీళ్లను సారవంతం చేసుకోవచ్చండి. అలాగే ఈ చౌడు భూములుంటే వాటిలో మంచి నీటిని నిలవగట్టి ఆ నీటిని తీసివేయటం వల్ల ఈ చౌడు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో నేల పైపర్ బాగా గట్టిపడుతుంది, అటువంటప్పుడు వాటిలో 1 టన్ను ఈ వరి ఊక కానివ్వండి లేదా వేరుశనగ పొట్టు కానివ్వండి వేసి కలిగి ఉన్నట్లయితే ఆ నేలలు కూడా చెరుకు సాగుకు అనుకూలంగా మారుతాయి. అంటే సమస్యాత్మక భూముల్లో సాగు చేయడానికి ప్రత్యేకమైన చెరుకు రకాలు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా చౌడు భూమిలో సాగు చేసుకోవడానికి కొన్ని రకాలు ఉన్నాయండి. 81V99 అని, 81V40A2, అలాగే 94A125, అలాగే కోటి 82201, ఈ రకాలు చౌడుని తట్టుకుంటాయండి. చౌడు భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకాలను సాగు చేయటం మంచిది. కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే సార్. ప్రశ్న అడగండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా ఊరు నగర్ నుండి సార్. సార్ ప్రశ్న అడగండి. హలో, ప్రశ్న ఏంటండి? ఇప్పుడు మనం చెరుకు సాగు చేయాలంటే కదండి సార్. అవునండి. ప్రశ్న ఏంటండి మీది, అంటే మీరు చెరుకు సాగు చేయడానికి ఎటువంటి మెలకువలు పాటించాలంటారా? ప్రధానంగా చెరుకు వేసుకుని ముందు ఎటువంటి అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలని బ్రాడ్గా అడుగుతున్నారు. చెరుకు సాగు ప్రధానంగా నేల తయారీ, రకాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అలాగే సస్యరక్షణ, ఈ విషయాల్లో కనుక మనం శ్రద్ధ తీసుకున్నట్టయితే చెరుకు సాగు లాభదాయకంగా ఉంటుంది. అలాగే చెరుకు వేసుకునే ముందు రైతాంగం విత్తన శుద్ధి లాంటివి చేసుకుంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడం, చీడపీడలలో సస్యరక్షణ ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుందని అంటుంటారు, ఎంతవరకు నిజమండి? ఏ విధంగా చేసుకోవచ్చు? తప్పకుండా, మిగతా పంటల్లో లాగానే మన చెరుకు పంటలో కూడా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల విత్తనాల ద్వారా సంక్రమించే పురుగులు కానివ్వండి వ్యాధులు కానివ్వండి మనం నివారించుకోవచ్చు. చెరుకులో విత్తన శుద్ధికి ప్రధానంగా మలాధియాను 2 మిల్లీలీటర్లు, అలాగే బావిస్టిన్ 1 గ్రాము ప్రతి లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ మందు ద్రావణంలో చెరుకు ముచ్చలను 15 నుంచి 30 నిమిషాలు కనుక నానబెట్టి నాటుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చే చీడపీడలను మనం తగ్గించుకోవచ్చు. రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి? సార్ ప్రశ్న అడగండి. సార్ సార్ ప్రశ్న అడగండి. సార్ ప్రశ్న ఏంటండి? సార్ మీ సమస్య ఏంటండి? సార్ చెప్పండి సార్, ప్రశ్న ఏంటండి? అవునండి. భూములు చౌడు భూములు సార్, అవి చౌడు ఉంటది అక్కడ ఎటువంటి ఎరువులు వేసి చెరుకుని సాగు చేసుకోవాలని కాల్ చేశాను సార్. సత్యనారాయణ గారు చెప్తారండి. ఓకే సార్, చెప్పండి సార్. మీ చౌడు భూముల్లో ప్రధానంగా ముందు చౌడు శాతాన్ని తగ్గించుకోవాలండి. దీనికి ముందు మీ పొలంలో మంచి నీరు నిల్వగట్టి 2 రోజుల తర్వాత ఆ నీరుని కనుక మీరు తీసేసినట్లయితే చాలా వరకు చౌడు శాతం తగ్గుతుంది. అలాగే చౌడుకు తట్టుకునే రకాలు ఉన్నాయండి, 81V48, 81A99, అలాగే 94A125, కోటి 82201, ఇటువంటి రకాలు మీరు సాగు చేసుకున్నట్లయితే మీకు ఆశించిన దిగుబడులు వస్తాయండి. అలాగే చెరుకులో విత్తన మోతాదు చూసుకున్నట్టయితే ప్రాంతాలను బట్టి మారుతుందంటారా? అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన విత్తన మోతాదు? ఏ ప్రాంతానికైనా విత్తనం ఒకటే అండి, కాకపోతే విత్తనం వేసే పద్ధతులను బట్టి మారుతుందండి. మామూలుగా 3 కళ్ళముచ్చలు కనుక విత్తనం ఆడుకున్నట్లయితే దాదాపు 3 నుంచి 4 టన్నుల వరకు విత్తనం పడుతుంది. అలాగే మనం సింగిల్ బడ్స్ వేసుకున్నట్లయితే దాదాపు 1 టన్ను వరకు విత్తనం సరిపోతుంది. ఈ బడ్ చిప్ టెక్నాలజీ ద్వారా కనుక వేసుకున్నట్లయితే మనకు మాట్లాడదామండి. కలర్ లైన్లో ఉన్నాను. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది వెస్ట్ గోదావరి జంగిరిగూడి దగ్గర నుంచి అండి. సార్ ప్రశ్న అడగండి. అదే మాది ఇప్పుడు జడేసా అండి, తెలిసాను. ఓకే అండి. ఈ కర్ర తోక రావాలంటే ఈ టైంలో ఏం చేయాలండి? మందులు కానీ ఏమన్నా? 6 నెలలు అయిందండి చేనేసి. ఓకే అండి. ఇది కొంచెం కర్ర నాశిగా ఉన్నట్టుంది, ఇసుక నెలండి మాది. ఇసుక నెలలో చెరుకు వేశారు, 6 నెలలు అయింది. ఏపీగా పెరగాలంటే బాగా ఏమైనా రావాలంటే ఏం చేయాలి? ఎర్రమచ్చ తెగులు కూడా ఉంది. ఎర్రమచ్చ తెగులు అంటే కాటుక తెగులు ఏంటండి? మీరు చెప్పిన దాని ప్రకారం కాటుకు కాదు, లక్క తెగులు మైట్స్ అంటారు. అవునండి. దీనికి నీటిలో కరిగే గంధకం ఉంటుందండి. ఇది లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున మీరు పిచికారి చేసినట్లయితే ఈ తెగులు నివారించుకోవచ్చు అండి. అలాగే మీరు ఇందాక చెరుకు సరిగ్గా పెరగట్లేదు అన్నారు, మీరు సేంద్రియ ఎరువులు బాగా వేసినట్లయితే బాగా పెరిగేదండి. ఇప్పుడు మీరు 1 బస్తా పొటాష్ కనుక వేసుకున్నట్లయితే పైగా ఈ ఆకులు రెలిచిన ఆకులన్నింటినీ కూడా మీరు తీసేయకుండా చెరుకు సాలల్లోనే కనుక మీరు వేసినట్లయితే అది చివికి మంచి సేంద్రియ ఎరువు మీకు ఉపయోగపడుతుంది. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. సార్ నా పేరు కిరణ్ అండి.
కిరణ్ గారు ప్రశ్న అడగండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నందిగామ మండలం మోచర్ల నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే అండి. మాది చౌడు పొలం సార్, 3 ఎకరాలు. ఓకే అండి. అయితే అది మా పక్క పొలం వేశారు, అది చెరుకు మేము వేయాలనుకుంటున్నాము, ఎట్లాంటి పద్ధతులు ఆచరించాలి చెప్తారండి. ఇందాక చెప్పినానండి, చెరుకు చౌడు భూమిలో సాగు చేసేటప్పుడు ముందు చౌడు శాతాన్ని తగ్గించుకోండి. దానికి మంచినీరు నిల్వ కట్టి ఆ నీరంతా తీసేసినట్లయితే ఆ లవణాలన్నీ కూడా ఆ నీటి ద్వారా వెళ్ళిపోతాయి. అలాగే చౌడుకు తట్టుకునే రకాలు ఇందాక చెప్పినాను కదా, 81V48, 81E19 వంటి రకాలను మీరు సాగు చేసుకోవాలండి. అలాంటప్పుడు మీ వాన తగ్గగానే నీటిని తీసివేయాలండి. ఆల్రెడీ మీ పొలం నీటి ముంపు గురవుతుంది అనుకున్నప్పుడు మీరు పొలం నాటేటప్పుడే మీరు ఒక 20 మీటర్లకి చొప్పున 20 మీటర్ల దూరంలో ఒక నీటి కాలువలు తీసుకున్నట్లయితే ఆ కాలువల ద్వారా నీరు తీసేయచ్చు. నీరంతా తీసివేయిన తర్వాత దానికి వెంటనే ఒక బస్తా పొటాష్ కనుక మీరు అప్లై చేస్తే ఆ దెబ్బతిన్నది కొద్దిగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరంతా తీసేసిన తర్వాత మన మంచి నీటితో మీరు దగ్గరగా తడులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే మీ పొలానికి ఆ నీటి ముంపు బాధ కొద్దిగా తగ్గుతుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్, నేను మొహమ్మద్ అలీదీన్ మాట్లాడుతున్నా, బోధన నుంచి. ప్రశ్న అడగండి సార్. సార్, నాకు చెరుకు పిలకలు చచ్చిపోతుంది సార్ మా చేనులో. ఎన్ని రోజులైందండి పంట వేసి? పంట వేసి కనీసం 5 రోజులు పంట కొడుతున్నాం సార్. షర్ట్ చదవని కానీ మీ ఫోన్ ఇప్పుడు టీవీ మూట చూసా. ఓకే అండి. ఓకే, అవి చూసా మీకు కాల్ చేసిన సార్, నంబర్ ఉంటే చెప్తారా సలహా తీసుకుందామని చెప్తారండి. ఈ సమయంలో ఫ్యాక్టరీ నరికే సమయంలో మీ పిలకలు చచ్చిపోతున్నాయి అంటున్నారు సార్? ప్రస్తుతానికి ఉన్న చెరుకు గడలని వెంటనే నరికేసి ఫ్యాక్టరీ పంపించండి సార్. మీరు మోడింబ పంట పెంచుకునేటట్లయితే ఈ దుబ్బుని నేలవంత నేల సమానంగా మీరు నరికినట్లయితే తర్వాత వచ్చే పిలకలన్నీ కూడా ఏపుగా పెరుగుతాయి. అవి పిలకలు చచ్చిపోతుంది సార్. నాకు దీంతో ముందు క్రోజిన్ అన్ని మందు కొట్టారు మా పక్క వాళ్ళు, బాగా వచ్చింది సార్ చెరుకు. ఇప్పుడు చెరుకు నరికే దశలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సిన ఆర్థికంగా అది అంత మంచిది కాదు. మీ నెక్స్ట్ పంటకి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు బర్చిప్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం అండి. బర్చిప్ టెక్నాలజీ వల్ల రైతాంగానికి ఎటువంటి లాభాలు ఉన్నాయి, దానికి ముందు ఒక కాల్ తీసుకుందాం అండి. హలో నమస్కారం అండి, రైతునేస్తాం. హలో సార్, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి? ఓకే అండి సార్, ప్రశ్న అడగండి. హలో, ప్రశ్న అడగండి సార్. అనిల్ రెడ్డి గారు. ఓకే అండి, చెప్పండి సార్. 1 ఇయర్ ఓకే అండి. మాది పైన పూత పూసింది సార్, అదే 5 ఎకరాలు వేసింది సార్ మాది. ఓకే అండి. అది పర్మనెంట్ ఇయ్యలేదు సార్, ఇంకా జనవరి, రేపు జనవరిలో ఇస్తున్నాను సార్. మాది అంతా పూత పూసింది, కన్నీరు ఏమైనా తగ్గిందా సార్? మాది చెరుకు పూత పూసింది అంటున్నారు కాబట్టి పూత పూసిన చెరుకులో ఈ పంచదార శాతం తొందరగా తగ్గిపోతుందండి. కాబట్టి మీరు దీన్ని సాధ్యమైనంత వరకు తొందరగా ఫ్యాక్టరీకి తరలించడం మంచిదండి. ఆల్రెడీ పూత పూసేసింది అన్నారు కాబట్టి దాన్ని ఏం చేయలేము. మీరు సాధ్యమైనంత తొందరగా నరికి ఫ్యాక్టరీ పంపించేయండి. అలాగే బర్చిప్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. బర్చిప్ టెక్నాలజీ అంటే ఏమిటి సార్? మామూలుగా సాధారణంగా రైతులు మూడు కళ్ళ ముచ్చల్ని విత్తనంగా వాడుకుంటారు. అలా కాకుండా చెరుకు గడ మీద కన్నును మాత్రమే మనం తీసుకొని దానికి ప్రత్యేకించిన ట్రేల్లో కనుక పెంచి 1.5-2 నెలల తర్వాత పెంచి ఆ చెరుకు మొలకల్ని తీసుకెళ్లి పొలంలో నాటుకోవటం, ఇది బర్చిప్ టెక్నాలజీ అండి. దీని ద్వారా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే, పొలంలో మనం ఈ పాపులేషన్ చక్కగా మెయింటైన్ చేయొచ్చు. ఎకరంలో ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్కలు కంపల్సరీగా ఉంచుకోవడానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే నార్మల్లో ఈ చెరుకు బర్చిప్స్ని పెంచుతాం కాబట్టి విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులన్నింటినీ కూడా మనం నార్మల్లోనే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాల్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో సార్, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దొంగపాడు మండలం సార్ మాది. సార్ ప్రశ్న అడగండి. లేదు సార్, మేము ఇప్పుడు కొత్తగా చెరుకు నాడుతున్నాం సార్. ఓకే అండి. ఏ వెరైటీ వేస్తే బాగుంటుంది, మోడేము లేదా ఒకే క్రాప్ రావాలని చెప్తారండి? ఓకే, మన ప్రాంతానికి అనువైన రకాలు చాలా ఉన్నాయండి. 86/32 వేసుకోవచ్చండి. అలాగే విశ్వామిత్ర అనే రకం కూడా మన ప్రాంతానికి బాగా వస్తుందండి. అలాగే 83A/30 ఇటువంటి రకాలను మనం సాగు చేసుకోవచ్చండి. లేదా 85/6, 186 కానివ్వండి, 83/23 కానివ్వండి, ఇటువంటి రకాలు సాగు చేసుకున్నట్లయితే మీకు మొక్క తోటతో పాటు మోడీ తోట కూడా ఏపుగా రావడానికి అవకాశం ఉందండి. చెరుకు సాగు చేసుకోవాలనుకున్న రైతాంగం నేల తయారీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
ఇప్పుడు చెరుకు దాదాపు ఒక సంవత్సరం పాటు పొలంలో ఉంటుంది కాబట్టి నేల తయారీలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలండి. నేలని కనీసం ఒక అడుగు లోతు మెత్త దిక్కు ఉండేటట్లు చూసుకోవాలండి. అలాగే ఆ తయారీ తర్వాత చేయాల్సిన మొట్టమొదటి వ్యవసాయ కార్యక్రమం ఏంటంటారు? చెరుకు సాగులో ప్రధానం చెరుకు సాగులో ముందుగా మెత్త దుక్కు చేసుకున్న తర్వాత బోదెలు తీసుకోవాలండి. బోదెలు స్వల్పకాలిక రకాలకైతే 80 సెంటీమీటర్ దూరంలో, అలాగే మధ్యకాలిక రకాలకైతే 90 సెంటీమీటర్లు, అలాగే జంటసాల పద్ధతిలో వేసుకోవాలనుకుంటే 60 సెంటీమీటర్లకు సాలుకి సాలుకి, అలాగే ఈ జంటకి ఆ జంటకి 120 సెంటీమీటర్లు, లేదా యంత్రాల సహాయంతో చెరుకుని కోత కోయించుకునేటట్లయితే 5 అడుగులకి దూరంలో బోదెలను తీసుకొని దానిలో చెరుకు నాటుకోవాలండి. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. సార్ నా పేరు రంజిత్ కుమార్ అండి, వరంగల్ జిల్లా మాది. రంజిత్ కుమార్ గారు ప్రశ్న అడగండి. ప్రస్తుతం అండి మేము చెరుకు వేద్దాం అనుకుంటాం, దాంట్లో అంతర పంటలుగా ఏ పంటలు అయితే ఉపయోగపడతాయని బాగా తెలుసుకుందామని. రంజిత్ కుమార్ గారు చెప్తారండి. చాలా మంచి ఆలోచన అండి మీది. చెరుకు అంతర పంటలుగా మీ నేల స్వభావాన్ని బట్టి వేసుకోవాలండి. మరి నల్లరేగడి భూములు అండి. నల్లరేగడి అయితే మీకు మినుము కానివ్వండి, మినుము మంచి పంట అండి. అలాగే ఈ అంతర పంటలు వేసుకునేటప్పుడు మీకు మార్కెట్ సౌకర్యం కూడా కొద్దిగా చూసుకోండి. మీ ప్రాంతంలో మార్కెట్ కి అనువుగా ఉంటే ఆ పంటలు వేసుకోవాలి. అంతర పంటగా మీరు అంతర పంటగా పత్తి వేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు లేదండి లేదండి, అంత ఎక్కువ కాలపు పంటలు వేసుకోకూడదండి. ఒక 80-90 రోజుల్లో చేతికొచ్చే పంటలు మాత్రమే పెసర మినుము కూరగాయల పంటలు వేసుకోవడానికి వేసుకోవచ్చండి. కూరగాయ పంటలు వేసుకోవచ్చండి, బెండకాయ వేసుకోవచ్చండి. హలో అండి. మీ మార్కెట్ సౌకర్యం చూసుకొని ఎంచుకోండి. కొత్తిమీర వేసుకోవచ్చు, బంగాళదుంప, అల్లం, పెసర, మినుము ఇటువంటి పంటలు మీరు అంతర పంటగా వేసుకోవచ్చండి. మరొక రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సర్వే మండల్ సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సార్ ప్రశ్న అడగండి. సార్ ప్రశ్న అడగండి. సుధాకర్ రావు గారు. సార్ మా సర్వే మండల్ ఇందల నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ అడగండి ప్రశ్న. మేము తోట తొక్కాలనుకుంటున్నాం సార్, ఏది ఏ వెరైటీ బాగుంటుంది, జంటసాల పద్ధతి బాగుంటుందా, ఏ వెరైటీ బాగుంటుంది అని అడుగుతున్నాం సార్. చెప్తారండి. ఇందాక చెప్పానండి, వెరైటీస్ మన ప్రాంతానికి అనువైంది 86/32 కానివ్యండి, అది 85/186 కానివ్యండి, 83/23 కానివ్యండి, అలాగే 85/261, అలాగే విశ్వామిత్ర 87/290, చాలా మంచి రకాలు ఉన్నాయండి. ఇకపోతే మీరు ఏ పద్ధతి జంటసాల పద్ధతి అనే దాన్ని బట్టి మీకు డ్రిప్ కనుక ఉన్నట్లయితే జంటసాల పద్ధతికి వెళ్ళండి. మీ ఫ్యాక్టరీ వారు యంత్రాల సహాయంతో కోత కోసుకున్నట్లయితే 5 అడుగుల దూరం పద్ధతిలో మీరు చెరుకు నాటుకోండి. మరొక రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం. సార్ ప్రశ్న ఏంటండి? జంటసాల పద్ధతి గురించి అడుగుదామనండి సార్నే. చెప్తారండి. జంటసాల పద్ధతిలో మీకు డ్రిప్ ఉన్నట్టయితే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుందండి. జంటలో ఒకసారి ఒకసారికి మధ్య 60 సెంటీమీటర్ దూరం పెట్టుకోండి, అలాగే ఒక జంటకి ఇంకో జంటకి 120 సెంటీమీటర్లు దూరంలో ఉండేటట్టు చూసుకోండి. ఆ డ్రిప్ లైన్ ని ఈ 2 సార్లకి మధ్యలో వేసుకున్నట్లయితే మీకు డ్రిప్ లైన్స్ లో కూడా చాలా వరకు ఆదా అవుతుందండి. అలాగే చెరుకు దిగుబడి రస నాణ్యతలో ప్రధానంగా పాత్ర వహించేది ఎరువులు. ఈ ఎరువుల యాజమాన్యం ఎంత సమర్థవంతంగా చేసుకోవాలంటారు? చెరుకు ఇందాక చెప్పుకున్నట్టు దాదాపు ఒక సంవత్సరం పాటు పొలంలో ఉంటుంది కాబట్టి ఎరువుల విషయంలో కూడా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. దుక్కిలో భాస్వరం మరియు పొటాషియం ఎరువులు తప్పనిసరిగా వేయాలండి. అలాగే నత్రజని ఎరువుల్ని నాటిన 30 రోజుల నుంచి ఒకసారి, తర్వాత 60 రోజులకు ఇంకోసారి 2 దఫాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కార్సీ తోటలో సాగు చేస్తున్నప్పుడు దాంట్లో ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలంటారు? కార్సీ తోటలో ఆల్రెడీ వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి దానికి నత్రజనిని కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. భాస్వరం పొటాషియం మాత్రం ఒక్క తోటకు ఎంత ఇస్తామో కార్సీ తోటకు కూడా అంతే ఇవ్వాలి. నత్రజని మాత్రం సిఫార్సు చేసిన మోతాదు కన్నా 45 కిలోలు అధికంగా ఇవ్వాల్సి ఉంటుందండి. మరొక రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మాది కొత్తకోట మండలం కానేపల్లి విలేజ్ సార్. సార్ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు లైన్ ఇప్పుడు సాల్క్ టు సాల్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి సార్? చెప్తానండి. సాధారణంగా సార్ ఒక నిమిషం సార్, ప్రశ్న అడగండి సార్, అడగండి సార్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం కట్ చేసిన గడ్డి ఆకు ఉంటుంది కదా సార్, ఎండిపోయిన ఆకు. అవునండి. ఆ ఎండిపోయిన ఆకును మనం అట్లే ఉంచాలా లేకపోతే కాల్చాలా సార్? చెప్తానండి. ఇందాక చెప్పినట్టే స్వల్పకాలిక రకాలకైతే 80 సెంటీమీటర్లు పెట్టుకోండి, మధ్యకాలిక రకాలకి 90 సెంటీమీటర్లు. అలాగే మీకు జంటసాళ్ల పద్ధతిలో అయితే జంటలో సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, జంటకి జంటకి 120 సెంటీమీటర్లు పెట్టుకోండి. అలాగే మెషిన్ల ద్వారా కోత కోసుకునేట్లయితే ఆ మెషిన్కి అనుగుణంగా 4.5 అడుగులు అని 5 అడుగులతో వేయడంతో సాళ్లు వేసుకోండి. ఇక మీకు ఎండు ఆకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తగలబెట్టొద్దండి. ఒకవేళ చీడపీడలు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే చెరుకు చెత్తను తగలబెట్టండి, లేకపోయినట్లయితే
చెరుకు చెత్తను రలిచి ఆ సాళ్ళ మధ్యనే వేసేయండి. తర్వాత నీళ్లు పెట్టి దాని మీద కొద్దిగా కొంచెం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే కుళ్ళబెట్టే శిలీంధ్రాలను దొరుకుతాయండి మార్కెట్ లో, వాటిని కనుక తెచ్చి పిచికారు చేసినట్లయితే ఆ చెరుకు చెత్త అంతా బాగా కుళ్ళిపోయి మీకు మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది, పైగా కలుపు నివారణ జరుగుతుంది. మరో కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మరి ఎన్నో రోజులుగా గౌరవపల్లి మధ్య మాట్లాడుతున్నాం సార్. సార్ ప్రశ్న అడగండి. సార్ మాకు చెరుకు అది పీసులుగా కాకుండా ఆ రౌండ్ ఆకారంలో తీసి విత్తనాలు మొలకెత్తి ఇస్తే చెప్పండి, మాకు ఖర్చు తగ్గుతుందా సార్? చెప్తారండి. ఖర్చు తగ్గుతుందండి. ఎందుకంటే మామూలుగా అయితే మనకి ఎకరానికి 3 టన్నుల విత్తనం సరిపోతుందండి, కానీ ఈ బడ్జెట్ టెక్నాలజీలో కేవలం 650 కిలోలు 700 కిలోలతో సరిపోతుందండి. మీకు అక్కడే దాదాపు 2 టన్నుల విత్తనం కాస్ట్ ఆదాయింది. అలాగే ఈ మొలకల్ని నాటడం వల్ల మనకి పొలం అంతా మొక్కలు ఉంటాయండి, మొక్కల సాంద్రత అధికంగా ఉంటుంది, దీనివల్ల మీకు దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటండి, మీది ఏ ప్రాంతం అండి? అనంతపురం జిల్లా. అది మీకు దగ్గరలో పెరుమళ్ళపల్లి పరిశోధన స్థానం ఉందండి, అక్కడికి వెళ్తే మీకు దీని గురించి పూర్తి సమాచారం అందిస్తారండి. అది వాళ్ళు నిర్ణయిస్తారండి, ఆ ధర మనం ఇక్కడ చెప్పడం కుదరదు. మరొక రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను జైరామ్, నేల్కల్ మండల్, మెదక్ జిల్లా నుంచి సార్. సార్ ప్రశ్న అడగండి. సార్ అది చెరుకులో ఎర్ర పురుగు అయితే తెల్ల పురుగు అవుతుంది సార్ దానికి. ఓకే అండి, చెప్తారండి. కొంచెం వివరంగా చెప్తారండి మీ సమస్య ఏంటో. ఎర్ర పురుగు, తెల్ల పురుగు, ఎర్ర పురుగు. సార్ వివరంగా చెప్పండి సార్, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి పంటలో ఆ పురుగు వల్ల? సార్ తెల్ల పురుగులు వచ్చింది సార్. ఓకే అండి, లక్షణాలు చెప్పగలరా మీరు? లక్షణాలు అంటే తెల్లగా అవుతుంది, అది మొత్తం కింద ఆకు కింద పడుతుంది సార్. ఆకు రాలిపోతుంది. ఊరికే ఉలి ఎఫిడే ఉంటుందండి మీరు చెప్పిన దాని ప్రకారం. అవును సార్. ఈ పురుగు ఉన్న ఆకుల్ని మొత్తం ముందు రలిచివేసి దూరంగా తీసుకెళ్లి తగలబెట్టండి. తర్వాత ఈ ఆకుల మీద మీరు ఎసిపేట్ కనుక పిచికారి చేసినట్లయితే ఈ షుగర్ కేన్ వీల్ ఫీడ్ని మీరు సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం, మీరు ఈ చెరుకుని వేరే వాళ్ళకి విత్తనంగా అమ్మొద్దండి. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ పురుగుని మీరు నివారించుకోవచ్చు. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ జిల్లా కోవాడ మండలం అండి. సార్ ప్రశ్న అడగండి. మేము చెరుకు వేద్దాం అనుకుంటున్నాం అండి, ఉసుక నేలలో ఏ రకం బాగుంటుందని. ఇసుక నేలలో ఎటువంటి రకాలు బాగుంది? ఇసుక నేలలో మీరు ముందు ఇసుక నేలని సారవంతం చేసుకోవాలండి. దీనికి ముఖ్యంగా ఈ బాగా మాగిన పశువులు ఎరువు లేదా ఫ్యాక్టరీ వారి ఫిల్టర్ మడ్డి తప్పనిసరిగా మీరు వేయాలండి. వేసినట్లయితే మీ భూమిలో నీటిని పట్టి ఉంచే శక్తి ఎక్కువ అవుతుంది, తద్వారా మీరు మీ ప్రాంతానికి అనువైన ఏదో ఒక రకాన్ని ఎన్నుకొని మీరు సాగు చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన రకాలన్నీ కూడా బాగా ఉపయోగిస్తాయండి. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రశ్న అడగండి. ఏం లేదు సార్, ఇక్కడ నర్సరీ గురించి చెప్పారు కదా ఇందాక. అవునండి. అది ఎకరాకు 3 టన్నులు కాకుండా నర్సరీ అని చెప్పారు కదా. అవునండి. ఈ జోగిపేటకి దగ్గరలో మాకు నర్సరీ అవైలబుల్ ఎక్కడ ఉందండి? జోగిపేటకి మీకు దగ్గరలో బసంతపూర్ ఉంది కదండి. ఎక్కడ సార్? బసంతపూర్, మెదక్ జిల్లా అండి మీరు? మెదక్ జిల్లా జోగిపేట సార్. అవునా సార్. అక్కడ దగ్గరలో మీకు బసంతపూర్ మామిడి దగ్గర పరిశోధన స్థానం ఉందండి, లేదా మా పరిశోధన స్థానం రుద్రూరుకు వచ్చినా కూడా మీకు దానికి పూర్తి సమాచారం మేము అందిస్తామండి. చెప్పండి. బసంతపూర్ మామిడికి దగ్గర వ్యవసాయ పరిశోధన స్థానం ఉందండి మా యూనివర్సిటీది, లేదా నిజామాబాద్ జిల్లాలో రుద్రూరులో చెరుకు పరిశోధన స్థానం ఉంది. ఈ రెండింటిలో మీకు ఎక్కడికి వచ్చినా కూడా. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జగన్నాథ్, మెదక్ జిల్లా సార్. సార్ ప్రశ్న అడగండి. అవును సార్. ప్రశ్న ఏంటండి, సమస్య ఏంటండి? అవును సార్, అదే తెల్లగా రోగం పడుతుంది చెరుకు. పంట ఎన్ని రోజులు అయిందండి? ఎన్ని రోజులు పంట అది? అది 12 నెలల పంట సార్. సంవత్సరం అయిపోయింది. ఈ ఇప్పుడు చెరుకు నరికే దశలో ఉంది కానీ ఇప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టినా అది మీకు ఆర్థికంగా అంత వెసులుబాటు ఉండదండి, కాబట్టి సాధ్యమైనంత వరకు చెరుకుని నరికి వెంటనే ఫ్యాక్టరీకి పంపించుకోండి. ఇప్పుడు ఏమదండి, ఇప్పుడు ఏమక్కర్లేదండి. మరొక ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎంత తొందరగా చెరుకునరికి ఫ్యాక్టరీ పంపిస్తే అంత మంచిదండి. అలాగే మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు రమేష్ అండి. రమేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం సార్. సార్ ప్రశ్న అడగండి. సార్, మేము ఇక్కడ జూన్ నెలలో మే నెలలో తిరిగి వేద్దాం
మనకి వేయడానికి అవకాశం ఉంటుందా లేదంటే జూన్ జూన్ లో వేయడానికి అవకాశం ఉంటుంది చెప్తారా నీటి వస్తే ఉంటే వేసుకోవచ్చండి సార్ లేకపోతే మీరు వానకాలం వానలు వచ్చేదాకా ఏ సీడ్ బాగుంటుంది అని చెప్పగలరా మీకు 85-261 కానివ్వండి 87-298 కానివ్వండి ఇటువంటి రకాలు మీరు ఎన్నుకొని వేసుకున్నట్లయితే మీరు జూన్ జూలైలో కూడా చెరుకు నాటుకోవచ్చండి పశువుల పెంట బాగా మాగిన పశువుల పెంట దాదాపు 10 టన్నుల వరకు అవసరం అవుతుంది ఎకరాకి అలాగే ఫ్యాక్టరీ వారి ఫిల్టర్ మెడ్ అయితే 5 టన్నుల వరకు సరిపోతుంది అండి మొక్కలు పెంచేది నర్సరీ అన్నారు కదా మాకు దగ్గరలో చెరుకు మొక్క మీ ఊరు ఏదన్నారు శ్రీకాకుళం మీకు దగ్గరలో అనకాపల్లి పరిశోధన స్థానం ఉందండి అక్కడికి వెళ్తే మీకు పూర్తి సమాచారం అందిస్తారు మరొకళ్ళు రెడీగా ఉన్నారండి హలో నమస్కారం అండి సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మాది వరంగల్ జిల్లా మరిపురం మండలం సార్ సార్ ప్రశ్న అడగండి మేము అల్లం వేయదలుచుకున్నాం సార్ అల్లానికి పొజిషన్ ఏంటి చెప్పండి అల్లం అంతర్ పంటగా వేసుకోవచ్చు అంటారు చెరుకులో అల్లం వేసుకోవచ్చండి కాబట్టి మీకు సాలికి సాలికి కొంచెం దూరం ఎక్కువ పెట్టుకోవాలి 4.5 నుంచి 5 అడుగులు పెట్టుకున్నట్లయితే మీరు అల్లాన్ని లాభసాటిగా సాగు చేసుకోవచ్చండి అలాగే దీని పూర్తి వివరాల కోసం కావాలంటే మీరు బసంతపూర్ పరిశోధన స్థానాన్ని కనుక సంప్రదించినట్లయితే మీకు ఆ వివరాలన్నీ అందిస్తారు మరొకళ్ళు రెడీగా ఉన్నారండి హలో నమస్కారం అండి సార్ మాది నల్గొండ జిల్లా గోండల సార్ సార్ ప్రశ్న అడగండి సార్ ఇసుక నేలలో సార్ మాది 10 ఎకరాలు ఓకే అండి ఏ రకమే సార్ ఇసుక నేలకి రకానికి కన్నా ముందు ఇసుకని సారవంతం చేసుకునే యాజమాన్య పద్ధతులు మీరు చేపట్టాలండి ముఖ్యంగా పశువులు ఏరు కానివ్వండి ఈ ఫ్యాక్టరీ వారి ఫిల్టర్ మట్టి కానివ్వండి దీన్ని కనుక ఎకరానికి 10 టన్నుల చొప్పున మీరు వేసుకున్నట్లయితే మీ భూమి ముందు సారవంతం అవుతుందండి తర్వాత మీ ప్రాంతానికి అనువైన రకాలు ఏదో ఒకటి సాగు చేసుకోవచ్చండి ఏ రకం ఒకటి బాగుంటుంది సార్ మీకు ఏ ప్రాంతం అన్నారు గోండల్ సార్ మీరు స్వల్పకాలిక రకాలు 87-298 వేసుకోవచ్చండి అలాగే 93-297 కానివ్వండి 85-261 కానివ్వండి అలాగే 2000B56 కానివ్వండి 2003-48 కానీ ఇటువంటి రకాలు మీరు ఎన్నుకోవచ్చండి మరొకళ్ళు రెడీగా ఉన్నారండి హలో నమస్కారం అండి హలో నమస్కారం అండి అలాగే ఇప్పుడు చూసినట్టయితే చెరుకు దిగుబడి రస నాణ్యతలో సూక్ష్మ పోషకాల పాత్ర ఎంతవరకు ఉందంటారు సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ఉందండి అవి అవసరానికి కొద్ది మోతాదులైనా కూడా వాటి లోపం వల్ల చాలా నెగిటివ్ ఫలితాలు కనబడతాయండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇనుపధాతు లోపాన్ని ఎక్కువగా చూస్తుంటాం ముఖ్యంగా ఈ సున్నం పాళ్ళు ఎక్కువ ఉన్న నేలల్లో ఈ ఇనుపధాతు లోపాన్ని మనం గమనిస్తూ ఉంటామండి ముఖ్యంగా మోడిం తోటల్లో ఈ ఇనుపధాతు లోపం ఎక్కువగా వస్తుందండి దీని నివారణకి అన్నభేది 1 లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున అలాగే 3 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి ఈ వారానికి ఒకసారి చొప్పున 10 రోజుల వ్యవధిలో మీరు పిచికారి చేసినట్లయితే ఈ ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవచ్చండి మరొకళ్ళు రెడీగా ఉన్నారండి హలో నమస్కారం అండి సార్ ప్రశ్న అడగండి సార్ ప్రశ్న అడగండి సార్ మీరు ఎన్ని రోజులు పట్టండి అది సంవత్సరం పంట నల్లగా మారుతుంది అంటే చెరుకు గడ మారుతుందండి లేదా కొరడాలాగా ఏమైనా వస్తుందా కొరడాలాగా మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అది కొరడా తెగులని అనుకుంటున్నామండి ముఖ్యంగా ఆ కొరడాలన్నీ నేలమట్టానికల్లా కోసేసి దూరంగా తీసుకెళ్లి తగలబెట్టండి తర్వాత ఆ విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి కానీ మీరు కానీ వాడుకోవద్దు అలాగే దీన్ని ప్రొపికోనజోల్ అనే మందు దొరుకుతుందండి దాన్ని కనుక మీరు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున పిచికారి చేసినట్లయితే ఈ కొరడా తెగులకు సంబంధించిన శిలీంధ్రాలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి మరొకళ్ళు రెడీగా ఉన్నారండి హలో నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ప్రశ్న అడగండి మేము మా ఇప్పుడు ఇదివరకు చెరుకు ఇప్పుడు కొత్తగా వేయదలుచుకున్నాం సార్ ఓకే అండి మా కరీంనగర్ జిల్లాకు అనువైన రకాలు ఏంటి నాటే సమయం గురించి వివరంగా చెప్తారని తప్పకుండా మన ప్రాంతానికి మీరు 86-032 కానివ్వండి 87-298 కానివ్వండి మన ప్రాంతానికి బాగా అనువైన రకాలండి ఇక నాటేదంటే మీరు డిసెంబరు జనవరిలో చెరుకు నాటుకోవచ్చండి మీ చెరుకు విత్తనాన్ని మీకు ఆల్రెడీ ముదురు తోతుంటే ఆ చెరుకు పైభాగాన్ని విత్తనంగా వాడుకోండి లేదన్నా ఎవరైనా రైతులు ఈ లేవడి తోటలు పెంచుతున్నట్లయితే అక్కడి నుంచి విత్తనాన్ని తెచ్చుకోండి
మాకు దగ్గర అందుబాటులో ఎక్కడా లేవండి. ఇక్కడ లేదండి, మీ కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో చాలా మంది రైతులు ఈ లేవడి తోటలు పెంచారండి పోయిన సంవత్సరం. మీరు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని కనుక సంప్రదించినట్టయితే మీకు ఆ రైతుల వివరాలు ఇస్తారు, అక్కడి నుంచి మీరు ఆ విత్తనాన్ని తెచ్చుకొని నాటుకోండి. మరొకళ్ళ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు భాస్కర్ రావు అండి. భాస్కర్ రావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జిల్లా కలివేములండి. సార్ ప్రశ్న అడగండి. ఇప్పుడు ఒక ఎకరం దీంట్లో చెరుకు వేస్తే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక ఎకరం పొలంలో చెరుకు వేస్తే చెప్తారండి ఎంత ఖర్చు అవుతుంది? చెప్తారండి. ఇది ప్రాంతానికి మారుతూ ఉంటుందండి, పైగా మనం తీసుకునే విషయాలను బట్టిన కూడా ఎక్కువ తక్కువ ఉంటుందండి. సుమారు మీకు దాదాపు 40,000 వరకు ఖర్చు వస్తుందండి. ఆదాయం ఎంత వస్తుందండి ఎకరంలో? ఆదాయం మీకు బాగా పండిస్తే దాదాపు 60 టన్నుల వరకు దిగుబడి వస్తుందండి. ఫ్యాక్టరీ వారి రేటు బట్టి మీరు లెక్క కట్టుకోవచ్చు. ఇప్పుడు సార్ చెరుకు దిగుబడి రస నాణ్యతలో నీటి యాజమాన్యం పాత్ర ఎంతవరకు ఉందంటారు? నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్య విషయమే అండి. చెరుకు నాటిన వెంటనే మనం నీటి తడి ఇవ్వాలండి. మొదటి తడి ఇచ్చిన దాదాపు 4 నుంచి 10 రోజుల్లో రెండవ తడి కంపల్సరీగా ఇవ్వాలండి. ఈ నీటి తడి అనేది నేల స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తేలిక నేలల్లో అయితే దాదాపు 4-5 రోజులకి ఒకసారి, అలాగే బరువు నేలల్లో 1 వారం నుంచి 10 రోజుల వరకు కంపల్సరీగా నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని. ముఖ్యంగా చెరుకు పిలకలు పెట్టే దశలో నీటి ఎద్దటి గురి కాకుండా చూసుకోవాలండి. అలాగే చాలామంది రైతులు చెరుకు నరికే ముందు కూడా నీళ్లు పెడుతూ ఉంటారు. అలా చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఏమి లేదండి. కాబట్టి చెరుకు నరకడానికి 15-20 రోజుల ముందు నీటి తళ్ళు ఇవ్వటం ఆపేయాలి. కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ ప్రశ్న అడగండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అనకాపల్లి మండలం అండి. సార్ ప్రశ్న అడగండి. చెరుకు ఉడికి 4 రోజులు అయింది సార్. ఓకే అండి. సరే మొక్క నాటు రావట్లేదు సార్. మొక్క పిలకలు రావట్లేవు, 1 మంత్ అయింది ఉడికి. దానికి కారణాలు అనేక ఉండొచ్చండి. మీరు బహుశా రోగాలు ఏమైనా ఉన్నాయో కొన్ని మొక్కల్ని నాటిన మొక్కల్ని ముచ్చల్ని తీసి చూడండి. అలాగే సార్ దవ్వ చెరుకుడిచేటప్పుడు ఈ కొద్ది వేలు వచ్చాయి సార్. వేలు రావడం వల్ల మొలక శాతం అంతగా ఎఫెక్ట్ అవ్వదండి. బహుశా ఏదైనా అనాసకుళ్ళు తెగులు కానీ అటువంటి వచ్చి ఉంటాయి, వాటిని చూసి వాటి ప్రకారం మీరు కంట్రోల్ మెజర్స్ తీసుకోండి. అలాగే ఈ చెరుకు పంట వేసుకున్న తర్వాత తొలి దశలో పంట నష్టపరిచే పురుగులు ఏమున్నాయి అంటారు? చెరుకు పంటలో మొదటి దశలో పీక పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుందండి. ఇది ముఖ్యంగా బెట్టకు గురైనప్పుడు ఈ పీక పురుగు అధికంగా వస్తుంది. కాబట్టి దీని నివారణకు మనకు దగ్గరగా తడులు ఇచ్చుకోవటం, అలాగే చెరుకు సాళ్ళ మధ్య చెత్తని కప్పటం వంటివి చేసినట్లయితే ఈ పీక పురుగు వృద్ధిని తగ్గించుకోవచ్చు. కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మేము రాయచూరు డిస్ట్రిక్ట్ అండి, కర్ణాటక. సార్ ప్రశ్న అడగండి. మేము 25 ఎకరాలు చెరుకు తోట. ఓకే అండి. అది సెకండ్ క్రాప్, ఫస్ట్ క్రాప్ 50 టన్నులు వచ్చిందండి మాది. ఓకే అండి. అది ఇప్పుడు మాకు ఫిబ్రవరిలో నరికేమండి ఫస్ట్ క్రాప్. ఫిబ్రవరి నుంచి మార్చిలాక నరికే 25 ఎకరాలు. ఓకే అండి. 25 ఎకరాలు మాకు 50 టన్నులు కలిపి వచ్చిందండి ఫస్ట్ క్రాప్. ఓకే అండి. ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు మా ఫ్యాక్టరీ ఇప్పుడు ఆల్రెడీ నరికేయమన్నారండి. ఓకే అండి. మాకు ఇంకా 4 రకాలు నరికేస్తాం లేదు, మాకు దాని గురించి దిగుబడి ఎంత అవుతుంది ఏంటి అన్నారు మీరు చెప్తారండి. చెరుకుని సాధ్యమైనంత వరకు దాని కాలపరిమితి అయిపోయిన వెంటనే చెరుకు నరకాలండి. ఫిబ్రవరి నుంచి మీకు ఆలస్యం చేస్తున్న కొద్ది ఆ పంచదార శాతం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి చెరుకుని సాధ్యమైనంత తొందరగా నరికేసినట్లయితే మీకు తర్వాత తీసుకునే మోడెం పంట కూడా ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ రకం నరికారు మీరు? స్వల్పకాలిక రకం అయితే 10 నెలల తర్వాత నరకండి, అదే మధ్యకాలిక రకం అయితే 12 నెలల వరకు ఆగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మార్చి తర్వాత నరకటం అంత శ్రేయస్కరం కాదండి. సరిపోతుంది. మరొకళ్ళు రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి మాది. సార్ ప్రశ్న అడగండి. సార్ మాది చెరుకు నాటుతున్నామండి. ఓకే అండి. అయితే దానికి పిల్లక చచ్చిపోక ముందు జాగ్రత్త కోసం చెప్తారండి. పీక పురుగు అండి, పిలుక వచ్చేటప్పుడు పీక పురుగు ఇట్లాంటి రాకుండా నివారణ చర్యలు ఎటువంటి? ముఖ్యంగా నీటి తడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కానీయద్దండి. రెండో విషయం, ఈ చెరుకు చెత్తను ఈ సాళ్ళ మధ్య నీరు పెట్టిన వెంటనే చెరుకు చెత్తను కనుక కప్పేసినట్లయితే నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, దానివల్ల మీకు పీక పురుగు తగ్గుతుంది. ఒకవేళ పీక పురుగు వచ్చినప్పుడు మీరు ఈ మోనోక్రోటోపాస్ కానీ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారి చేయండి. అలాగే ఈ గుడ్డు పరాని జీవులు దొరుకుతాయండి, వీటిని ఎకరాకు 20,000 గుడ్లు చొప్పున కనుక మీరు విడుదల చేసినట్లయితే ఈ పీక పురుగుని నివారించుకోవచ్చండి.
అయితే మళ్ళీ ఇట్లా ఇప్పుడు వేసే మందు ఏమంటారు ఇప్పుడు చెరుకు పెట్టేటప్పుడు ఏ ఎరువులండి? ఆహా లేదు మొక్కలే కానీ ఇట్లా మందు ఇట్లా వేస్తాం కదా ముందు. పురుగు మందులు ఏమైనా వేసుకునేటప్పుడు? పురుగు మందులు పీక పురుగు ఏమి లేవండి. ఏం లేవండి. నేను మీరు చెరుకు చెత్త కప్పుకోండి, నీటి తళ్ళు దగ్గర దగ్గర పెట్టుకోండి, ఒకవేళ పీక పురుగు వచ్చినట్టయితే అప్పుడు మీరు మందులు మోనోక్లోరస్ కానివ్వండి, ఇటువంటి మందులు పిచికారీ చేసుకోండి. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. సార్ ప్రశ్న అడగండి. యాక్చువల్గా మాది నల్ల భూమి అండి. ఓకే అండి. అయితే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి బీడు ఉంది, ఖాళీ ఉంది. ఓకే అండి. సో ఇప్పుడు కొంచెం ప్లవ్ వేసి మంచిగా దున్నించి ఈ మొక్క బుట్ట పెడదాం అనుకుంటున్నానండి. హలో చెప్తారండి. మొక్క బుట్ట పెడదాం అనుకుంటున్నాను. ఓకే అండి. ఎలా ఉంటుంది అని అంటారు అంటే ఇంతకుముందు చెరుకు వేసుకున్నా అంతర పండగ మొక్క బుట్టలు ఏమైనా వేసుకోవడానికి అలా? అంతర పండగ అండి. మీరు ప్రధాన పండగ ప్రధాన పండగనా? ఎలాగ ప్రధాన పంట వేసుకున్న అవకాశం లేదు కాబట్టి అంతర పంటకు ఏమైనా అవకాశం ఉందంటారు? అంతర పంటగా మొక్కజొన్న అంత మీరు వేరే నల్ల భూమి అంటున్నారు కాబట్టి మీరు మినుములు అంతర పంటగా వేసుకోవచ్చు అండి చెరుకులో. అదే మరొక రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, మేము వెస్ట్ గోదావరి దిద్దుకు నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే అండి, ప్రశ్న అడగండి సార్. మాది చెరుకు తోట జూన్ ప్లాంటేషన్ వేసినాం సార్. ఓకే అండి. అది ఆకుల మీద చిన్న ఇప్పుడు చేవలు పెట్టిన గుడ్డిలాగా మొత్తం ఒక్కొక్క ఆకు మీద 10 అలాగా అలా ఉన్నాయి సార్. చెప్తారండి ఎలా నివారించుకోవాలి చెప్తారండి. అంటే పురుగులు కదులుతున్నాయండి లేదా ఒకే చోట కదలట్లేదు సార్? కదలట్లేదు, నక్షత్రం లాగా ఉండిపోవడం, పండ పారిపోతుంది అలాగా. మీరు ఇంకొద్ది వివరంగా చెప్పగలరా మీ పురుగు గురించి? ఆకుల మీద చిన్న నక్షత్రాల చిన్న చిన్న డాట్స్ గుడ్స్ ఉన్నాయండి, గుడ్లు. అవేమో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆకు పండ మారిపోయి మచ్చల్లాగా తయారవుతున్నాయి ఆకుల మీద. అది మీకు తెల్ల నెల ఉంటుందండి. ముందుగా ఆకులన్నిటిని మీరు తీసేసి దూరంగా తీసుకెళ్లి తగలబెట్టండి. తర్వాత మిగతా ఆకుల మీద మీరు ఈ మోనోక్రాప్స్ కానివ్వండి, ఎండోసల్ఫాన్ కానివ్వండి పిచికారీ చేయండి. ముఖ్యంగా నీటి ముంపు గురి కానివ్వకండి, నత్రజని ఎరువులు సిఫార్సు చేసిన మోతాదుకి వేయండి, అప్పుడు మీకు ఆ రోగం రాకుండా ఉంటుంది. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ప్రశ్న అడగండి సార్. సార్ ఇది చెరుకు నరికాక చెత్త తగలబెట్టే కంటే ఉంచి దాన్ని కొల్ల పెడితే బాగా ఇదైతుందని చెప్పారండి. అవునండి. చెప్తాను, మీకు చెరుకు తోటలో చెడపిడలు ఏమి ఆశించకుండా ఉన్నట్లయితే చెరుకు తగలబెట్టొద్దండి, దాన్ని మంచి సేంద్రియ ఎరువుగా చేసుకోండి. ఒకవేళ మొదటి పద్ధతి చెరుకు సాళ్ళలో కప్పేయండి చెరుకు చెత్తని. ఒకవేళ అలా వీలు కాదనుకున్నప్పుడు దాన్ని దూరంగా తీసుకెళ్లి గుంటలు చేసి ఆ గుంటలో మనం యూరియా, సూపర్ ఫాస్ఫేటు, అలాగే పేడ నీళ్లు ఇవన్నీ పొరల పొరలుగా చల్లి తర్వాత మట్టితో కప్పేసినట్లయితే మీకు ఒక 6 నెలల తర్వాత మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది అండి. ప్రతి పరిస్థితుల్లోనూ చెరుకుని చెత్తను తగలబెట్టద్దండి. మీ మొదటి మూడిం పంట మంచిగా ఉంటే ఉంచొచ్చండి. అంటే మనం చేసే యాజమాన్య పద్ధతులు అన్ని సక్రమంగా ఉంటే 2-3 మోడీ తోటల వరకు తీసుకోవచ్చు అండి. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్, నా జగదీశ్వర్ రెడ్డి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డి అండి, నేను నాలుకల్ మండలం నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర ల్యాప్ వేసామండి. ఓకే అండి. అయితే దాంట్ లోపల బోధ ఎక్కించలేదు మేము. ఓకే అండి. అయితే ఇప్పుడు చెరుకు కటింగ్ వచ్చిందండి, ఇప్పుడు కటింగ్ చేస్తుంటే ఏర్లు ఏమైనా ఇది అవుతాయా, పంటకి ఏమైనా నష్టం జరుగుతుందా? మీరు కూలీలతో నరికిస్తున్నారని? ఏం సార్? కూలీలతో అండి, ఫ్యాక్టరీ కూలీలు ఉంటారు కదా, వాళ్ళతో నరికించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన అది తీసిన తర్వాత అంతర్ పంటగా సోయా కానీ ఇప్పుడు మినుము అని చెప్తారు నల్లరేగడి నేల, అది అయితే మేము సోయా కానీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, సోయా కూడా వేసుకోవచ్చు. మీకు చెరుకు నరకటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కడప నుంచి సార్. సార్ ప్రశ్న అడగండి. చెరుకు ఎర్రగా హెచ్చు తగ్గులు వస్తాను సార్. హెచ్చు తగ్గులు వస్తుంది, ఎర్రగా గడలు ఎర్రగా మారుతున్నాయండి? గడలు ఎర్రగా మారుతున్నాయా ఆకులు ఎర్రగా మారుతున్నాయండి? ఆకులే సార్, ఎర్రగా హెచ్చు తగ్గులుగా, ఒకసారి హెచ్చుగా ఉంది కాదు నల్లగా ఉంది. చెప్తారండి శాస్త్రవేత్త. చెరుకు వయసు ఎంతండి? పంట కాలం ఎంతండి? పంట వేసి ఎన్ని రోజులు అయిందండి? 2 నెలలు అయింది సార్. చెప్తా నెలలు బస్సా, మీరు చెప్పేదాన్ని బట్టి అయితే అది ఈ
చక్కతో తెగులే ఉంటుందండి, మైట్స్ అంటారు వీటికి. ఇలా చెప్పినట్టుగా నీటిలో కరిగే గంధకాన్ని మీరు పిచికారీ చేయండి. లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున ఆకులు అడుగు భాగం బాగా తడిచేటట్టు పిచికారీ చేయండి. దీనివల్ల ఎర్ర రంగు పోతుందండి. అలాగే కొన్ని ప్రాంతాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు యాంత్రీకరణకు ఎంతవరకు స్కోప్ ఉందంటారు చెరుకు సాగులో? చెరుకులో యాంత్రీకరణ చాలా ముఖ్యమండి. ఈనాడు కూలీలు కొరత చూసుకున్నట్లయితే చెరుకులో చెరుకు నాటడం దగ్గర నుంచి చెరుకు కోత కోయటం వరకు అన్ని పనులకు దాదాపు ఈనాడు మనకి యంత్రాలు లభిస్తున్నాయండి. చెరుకు నాటే యంత్రం వచ్చినది. అలాగే చెరుకు నాటే యంత్రం ద్వారా చెరుకు నాటవచ్చు, ఎరువులు వేయచ్చు, విత్తన శుద్ధి మందుని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే చెరుకు ముచ్చలు నాటిన తర్వాత మట్టిని కప్పేయచ్చు. ఇన్ని పనులు, ఈ 5 పనులు కూడా ఒక యంత్రమే చేస్తుంది చెరుకు నాటే యంత్రం. అలాగే చెరుకు మధ్య సాళ్ళ మధ్య అంతర కృషికి కూడా చిన్న చిన్న రోటవేటర్స్ వచ్చినాయండి. అలాగే మరి చెరుకు బడ్ చిప్ అనుకున్నాం కానీ ఇందాక, ఆ బడ్ చిప్ సీడ్లింగ్స్ నాటడానికి కూడా మనకి ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయండి. అలాగే చెరుకు నరకటానికి కూడా మనకి చెరుకు యంత్రాలు వచ్చినాయండి. ఇంకా రానున్న కాలంలో చెరుకు సాగు మొత్తం యంత్రాలతో కనుక మనకు చేసుకున్నట్లయితే ఇటు రైతులకి అటు ఫ్యాక్టరీ వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. మరొకలా రెడీగా ఉన్నారండి. హలో నమస్కారం అండి. చెరుకు హలో నమస్కారం. హలో సార్, అయితే ఈ యాంత్రీకరణ చేపట్టే సమయంలో కూలీలతో కంపేర్ చేసి యాంత్రీకరణ వల్ల ఎటువంటి అంటే ప్రధానంగా ఆర్థిక విషయాల్లో ఎంత సాగు ఖర్చులు తగ్గే అవకాశం ఉందంటారు? ఖర్చు కొంతవరకు తగ్గుతుందండి, కాకపోతే పనులన్నీ కూడా సకాలంలో అయిపోతాయండి. అలాగే కోసం ఎదురు చూడకుండా మన రైతు తన పనులన్నీ ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలో సకాలంగా అయిపోతాయి. దీనివల్ల రైతుకి కొంత ఆదాయం కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంది. అలాగే రైతాంగం కార్సీ తోటలకు పెంచాలనుకుంటే చెరుకుని, అటువంటిప్పుడు ఎటువంటి మెలకువలు తీసుకుంటే రస నాణ్యత దిగుబడి విషయంలో అధికంగా పొందే అవకాశం ఉందంటారు? సాధారణంగా 1-2 కార్సీ తోటలు తీసుకోవడం మంచిదండి. ఈ కార్సీ తోటల్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ గూళ్ళు చెక్కటం అండి. ఆఫ్ బ్యారింగ్ అంటారు వీటిని. కంపల్సరీగా గూళ్ళు చెక్కినట్లయితే పాత వేర్లు తెగిపోయి కొత్త వేర్లు వచ్చి మన పిల్లకల ఎప్పుక పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి నత్రజని ఎరువు సిఫార్సు చేసిన దానికన్నా 45 కిలోలు అధికంగా వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కార్సీ తోటల్లో పురుగుల సమస్య చూసినట్టయితే ప్రధాన తోటల కంటే కార్సీ తోటల్లో పురుగుల సమస్య ఎక్కువ ఉందంటారా తక్కువ ఉందంటారా? సాధారణంగా ఎక్కువ ఉంటుందండి, కానీ మొక్క తోటను కనుక మంచిగా పెంచినట్లయితే కార్సీ తోటలో వాటి ఉధృతి తక్కువగా ఉంటుంది. అలాగే ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎటువంటి తేడాలు ఉంటాయంటారు? ఇందాక చెప్పినట్టు నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదు కన్నా కాస్త ఎక్కువ, 45 కిలోలు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంటుందండి. భాస్వరం పొటాషియం ఎరువులు మాత్రం మొక్క తోటకు ఎంత సిఫార్సు చేసామో అంతే వేసుకోవాలి. ఈ నత్రజని మాత్రం మోడు చెక్కిన వెంటనే సగభాగం, మోడు చెక్కిన 45 రోజుల తర్వాత మిగతా సగభాగం వేసుకోవాలండి. కొత్తగా చెరుకు సాగు చేసుకోవాలనుకున్న రైతాంగానికి మీరు ఇచ్చే ప్రధాన సమస్య ప్రధాన సూచనలు కానీ దాంట్లో వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు కానీ ఏమున్నాయంటారు? చెరుకు సాగుని కొత్తగా సాగు చేయాలనుకునేవారు ముఖ్యంగా వాటి నేల పరిస్థితి, వారి సాగునీటి పరిస్థితి మీద అవగాహన పెంచుకోవాలని, తర్వాత వారి ప్రాంతానికి అనువైన రకాలు ఎన్నుకోవాలి, తర్వాత ఎరువుల విషయంలో కానివ్వండి, నీటి యాజమాన్యం విషయంలో కానివ్వండి, సస్యరక్షణ విషయంలో కానివ్వండి పనులన్నీ సకాలంలో కనుక చేపట్టినట్లయితే రైతుకు ఆశించిన దిగుబడి వస్తుందండి. చెరుకు కోతలు నాటుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్క విషయాలండి. ధన్యవాదాలు. ఈ అంశంపై అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు. చిరునామా డాక్టర్ కె రవీంద్రనాథ్ ఠాగూర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ వరి చెరుకు పరిశోధనా స్థానం రుద్రూరు నిజామాబాద్ జిల్లా. అలాగే 9393601311 అనే మొబైల్ నెంబర్లో కానీ 0846728040024 అనే ఆఫీస్ నెంబర్లో కానీ సంప్రదించి అదనపు సమాచారం పొందవచ్చు. ఇక బుధవారం రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో దేశవాళీ జాతి గొర్రెల్లో అధిక మాంసోత్పత్తికి సూచనల గురించి పలమనేరు పశు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి ఏకాంబరం వివరిస్తారు. అలాగే రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇక కార్యక్రమాన్ని ముగించబోయే ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు మీకోసం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800-1801551 సంప్రదించండి. తేదీ 12/12/2012 బుధవారం ఉదయం వరకు రాష్ట్ర రైతాంగానికి వార్త
గడిచిన 4 రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 23 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుండి 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ మరియు మెదక్లో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. వరి మాగాణంలో సాగు చేసే మినుము మరియు మొక్కజొన్నలను ప్రస్తుతం వరి కోతల అనంతరం విత్తుకోవాలి. కందిలో శనగపచ్చ పురుగు గమనించినట్లయితే నివారణకు ఈ క్రింది సమగ్ర యజమాన్య పద్ధతులను పాటించాలి. శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక గుట్టలను అమర్చాలి. పురుగు గుడ్లు తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గొర్రెలలో చిటుక వ్యాధి, ఆవులు గేదెల్లో గొంతు వాపు మరియు ఆవులు ఆంబోతులలో జబ్బు వాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్.